అర్జెంట్ కొడుకుని చంపేసి వచ్చి ఇక్కడ తాపీగా కూర్చున్నావా? ఏంట్రా సంకెళ్ళు ఎంత తీసుకెళ్తావయ్యా వాడిని? వాడు ఏం తప్పు చేశాడు? నా కూతురు చంపిన పిచ్చి కుక్కని ఊరంతా చూస్తుండగా నరకి చంపాడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. శంకర యాభై చరిత్రలు తండ్రి కొడుకు తలకి కురిపెట్టడం చూడలేదురా? అది నీ మూలంగా నేను చేయాల్సి వచ్చిందిరా. ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అన్నవాడు ఇన్నాళ్ళకు నాకు దొరికాడు. వీడిని బ్రతుకున్న శవాన్ని చేస్తాను. చచ్చిపోతాడు సార్. చచ్చిపోని వీడు ఒంటి మీద రక్తం కనిపిస్తుంది కాని వీడి కళ్ళలో భయం కనిపించట్లేదు. ఏంట్రా ఇప్పుడే స్టేషన్లో ఎంటర్ అవుతున్నా? ఏం జరుగుతుంది? అంకాలంపల్లి మర్డర్ కేసు సార్. నువ్వా? ఆ రోజు పోలీస్ సెలక్షన్కి వచ్చినప్పుడు ఊరన్నావు, సమస్యలు అన్నావు, నీ ఆవేశం చూసి సమాజానికి ఏదో మంచి చేసి వస్తావు అనుకున్నా, మర్డర్ చేసి వస్తావు అనుకోలేదు. ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటారు సార్? ఈ రోజు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. నేనా? మీరే సార్. ఆ రోజు నాకు పోలీస్ జాబ్ ఇచ్చుంటే ఈ రోజు నీ స్టేషన్లో నేరస్తులకు ఉండేవాడిని కాదు సార్. తప్పు చేసిన వాడు ఎవడో వాడే నేరస్తులకు ఉండేవాడు సార్. నా చెల్లెలు సార్, చిన్నప్పటి నుంచి చేతులతో పెంచాను సార్, గోరు ముద్దలు తినిపించాను సార్, పొజల పని వేసుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాడు సార్. సార్ తన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే గుండు తట్టుకోలేదు సార్, తట్టుకోలేదు. అలాంటి చెల్లెళ్ళు దారుణంగా చంపేశారు సార్. అలా అని చంపేస్తావా? అలాంటి వాడిని శిక్షించడానికి చట్టం ఉంది. ఈ చట్టం ప్రెసిడెంట్ గారు చుట్టం సార్. ఊర్లో అన్యాయం జరిగితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళిద్దరు కలిసి అన్యాయం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి సార్, చెప్పండి. ఇంకా నీ చేసింది మీకు తప్పు అనిపిస్తే ఈ కోర్టులు సెక్షన్లు వద్దు సార్, వద్దు. ఇక్కడే ఇప్పుడే ఎన్కౌంటర్ చేసి నన్ను చంపేయండి సార్, చంపేయండి. అతన్ని వదిలేయండి సార్. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది సార్. నా హామీ మీద విడుదల చేయండి సార్. నేను చెప్తున్నాను కదా. టైం బాగుంది.